नि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वान्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततम् భూణం గు నమోనమే దివసే సంస్కృత పాఠ ప్రారంభ్యే శుభం సౌభాగ్య అస్ శ్లోకే కచ్చిత్ పరిణమనాశ్లోకే కెయూరాని భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా స్నానం నీపనం

అఖిల విడదీకూడదు ముందు అఖిల పదమే కానీ చెప్పేటప్పుడు క్షీయంతే అఖిరా లేదా క్షీయంతే ఖదు క్షీయంతేఖిల అలా చెప్పేసి దర్శ ఇదం జీకే డిజిటల్ న్యూస్ ప్రసార మాధ్యమ ద్వారా సంస్కృత పాఠే శ్రీమహావిష్ణుస్తుతి అధ్యేతవ్యా శాంతాకారం భుజగశయనం పద్మనాభం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం చాలా అద్భుతమైన శ్లోకం అమ్మా మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని అద్భుతంగా వర్ణించారు వ్యాసులు వారు ఆయన శాంతంగా ఉంటాట భుజగ చయనం ఆదిశేషుడి మీద ఉంటాడు పద్మనాభం నాభి ఎందు పద్మనాభద్మం దిగినవాడు స్వరేషం దేవత అందరికీ అధిపతి విశ్వాకారం విశ్వమంతా ఆయన ఆకారమే ఇక్కడ పాఠాంతరంలో విశ్వాధారం అని కూడా చోట విశ్వానికి ఆధారం అని చెప్పచ్చు అక్కడ ఇక్కడ విశ్వమే ఆయన ఆకారం ఆయన విరాట్ స్వరూపుడు కదా విశ్వం విష్ణు విశ్వ విశ్వం విష్ణు వర్ష వర్షత్కార అని విష్ణు అని చెప్తాడు విశ్వం విష్ణు వర్షత్కార అంతా ఆయనే గాగనే సదృశ్యం గగనం ఎలా ఉంటుంది అనంతం ఆయన అనంతుడే మేఘవర్ణం నేరమేహ శుడు శుభాంగం పవిత్రమైన శరీరం కలిగినవాడు లక్ష్మీ లక్ష్మీకాంతం లక్ష్మీపతి కమలనయనం పద్మపత్రడు యోగిహు ధ్యానగమ్యం యోగుల హృదయాల్లో ధ్యానానికి ఆయన లక్ష్యం అటువంటి భవభయహరం సర్వలోక లోకైకనాథం విష్ణు వందే అలాంటి విష్ణువుకి సంస్కారం చేస్తున్నాను ఇప్పుడు పదవి భాగం చూద్దాం శాంతాకారం ద్వితీయం పద్మనాభం తృతీయం సురేశం చతుర్థం విశ్వాకారం పంచమం గగన సదృశం మేఘవర్ణం సప్తమం శుభాంగం అష్టమం నవమం కమలనయనం దశమం ఏకాదశం ఏకాదశం వందే విష్ణుం త్రయోదశం చతుర్దశం సర్వలోకైకనాథం పంచదశ ఈ శ్లోకంలో ఇప్పుడు అక్రమేలా చెప్పాలంటే రూపం చివరికి రావాలమ్మా రూపం ఏమిటి వందే నమస్కరిస్తున్నాను అది చివరికి రావాలి ఎవరికి నమస్కారం చేస్తున్నావు విష్ణు 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 వందే ఈ మిగతా విశేషణ వారి కూడా విష్ణుమూర్తికే అదే కదా శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహిరుధ్యానగమ్యం భవభయహరం సర్వలోకైకనాథం విష్ణు వందే ఇది అన్వక్రమం ఇప్పుడు అర్థం ఎలా చెప్పొచ్చు అంటే శాంతాకారం ప్రశాంతమైన ఆకారం కలిగినవాడు స్వరూపం కలిగిన ఆయన ఆ బ్రహ్మదేవుడికి కొంచెం సృష్టి క్రమంలో అరసట వస్తుందేమో కానీ ఆయన సాక్షాత్తు విరాట్ స్వరూపుడు కదా ఆయన ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు భుజగ శయనం భుజగ అంటే సర్పం శేషుడు శేషుడు శయనముగా కలిగిన వాడు ఆది శిష్యుడిపై శయనించి ఉన్నాడు తర్వాత పద్మనాభం ఆయన నాభి ఎందుకు పద్మం ఉంది ఆ పద్మంలోంచి అవద్భించిన వాడు బ్రహ్మదేవుడు సురేషం సుర సురులకు ఈశహ దేవతలకు అధిపతి విశ్వాకారం విశ్వంతా ఆయన ఆకారమే గగన గగన సదృశ్యం గగనం అనంతం గగనం అనంతం ఆయన కూడా అనంతుడే అర్థం ఏంటంటే గగనం ఏ విధంగా అనంతం అంతం లేదు శ్రీ మహావిష్ణువు కూడా అనంతుడే అంతే గగనంతో పోల్చారు మేఘవర్ణం మేఘం ఏ రంగులో ఏ రంగులో ఉంటుందో ఆయన ఆ రంగులో ఉంటున్నట్టు నీరమేహ శ్యాముడు శుభాంగం శుభ అంటే పవిత్రమైనటువంటి శరీరం కలిగిన వాడు లక్ష్మి ఆయన తేజరూపుడు కదమ్మా తేజస్సు పవిత్రతగా అపవిత్రత మానవులకు మాత్రమే తప్ప భగవంతు దేవతలకు అపవిత్రత తేజరూపాది లక్ష్మీకాంతం కాంత అంటే భర్త లక్ష్మీదేవి యొక్క భర్త కమల నయనం కమలంలో పద్మ 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 నయనంగా అంటే ఇది అర్థం పద్మరేఖములు పద్మరేఖలు పద్మం యొక్క పత్రము ఎంత ఎంత అందంగా ఉంటుందో విశాలంగా అంత అందమైన నేత్రాలు కలిగినవాడు యోగి హృత్ గమ్యం యోగి హృత్ గమ్యం అంటే యోగుల యొక్క హృదయములలో ధ్యానము చేత పొందదగిన వాడు వాడు నిరంతరం ధ్యానం చేసి స్వామిని దర్శిస్తుంటారు అటువంటి ఆ స్వామి ఇంకా అలాంటి వాడు సర్వలోకైకనాథం భవభయహరం భవభయహరం భవభయములంటే ఈ లోకంలో సాంసారికమైన భయాలు ఎన్ని మమ్మ మనకి అంతా దుఃఖం జరా దుఃఖం విపదు దుఃఖం అన్ని దుఃఖాలే ఈ దుఃఖాలన్నీ కూడా పోగొడతాడు స్వామి సర్వలోకైకనాథం సమస్త లోకాలు మొత్తం చతుర్దశ భువనాథం కదమ్మా భూలోక భూర్లోక స్వర్లోక మహర్లోక జన్మలోక తపోలోక సత్యలోక అతల ద్వితల సుతల తరాతల రసాతల మహాతల పాతాళ వీడన్నిటికీ ఆయనే ప్రభు ఏకనాథం అందుటికీ ఏక ఒక ఏకైక రక్షకుడు అటువంటి విష్ణు శ్రీమహావిష్ణు విష్ణు అంటే వ్యాప్నవతి విష్ణు సర్వవ్యాపకుడు కనుక విష్ణు ఆయన అటువంటి స్వామివారికి వందే నమస్కరిస్తున్నాను ఇప్పుడు సర్వరూపా చూద్దాం శాంతాకారం అకారాంత శాంతాకారం ద్వితీయకచనా శాంతకారాంకారౌ శాంతాన్ భుజగసేనం భుజగసేనం భుజగసేనాన్ పద్మనాభం

హృద్యానగమ్యం యోగి హృద్యాన గమ్యం యోగి హృద్యాన గమ్యం యోగి హృద్యాన గమ్యాన్ సమీచీనం భవతి వందే ఇక్కడ వందే ఏంటంటే ధాతృ ధాతృ ఆత్మనేపది వర్తమనే లట్ ఆత్మనేపది ఉత్తమ పురుష ఏకవచనాంత వందే వందావహే వందామహే విష్ణు 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 ఇక్కడ ఉకార ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పదాలన్నీ కూడా అకారాంతాలు ఇది ఉకారాంతం ఇది गुरु शब्दों विष्णु सम्पदों आलाजा पत्र विष्णु 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 वो कारण तपमलेंगा हाँ विष्णु शब्द हाँ द्वितीया एकोचरण ताहा भव भया हरम इंतक मुझे अपने टेक आकारांतो जा पढ़ने भव भया हरम भाव भया हराओ भव भया हरान सर्वलो कई कनाधम

పఠామి సంస్కృతం నిత్యం వదా సంస్కృతం సదా ధ్యాన సంస్కృతం వందే సంస్కృతమాతరం భవతు స్వస్తి